స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మరియు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి, ఇలాంటి ఆర్థిక అంశాలపై ట్రైనింగ్ సెషన్స్ కొరకు వెంటనే సంప్రదించండి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ గురించి చెప్పుకుందాం. వాటిల్లో మొదటిది చాలా స్ట్రాంగ్ అయిన కంపెనీ అయితే బాటా ఇండియా లిమిటెడ్. మీ అందరికీ మనందరికీ కూడా బాటా అనే కంపెనీ గురించి తెలుసు. ఆ కంపెనీ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ, దాదాపు 50 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ. అయితే ఇప్పుడు రీసెంట్ ఫాల్ వల్ల, అది డౌన్ అవ్వటం వల్ల మనకి వాల్యుయేషన్స్ దాని హై లెవెల్స్ నుంచి తగ్గాయి. అది మనకి ఇప్పుడు అట్రాక్టివ్గా ఉంది. సో అదొకసారి ఏ రకంగా ఉంది, దాన్ని ఏ విధంగా మనం బెనిఫిట్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫ్రీకమ్ యాప్లో ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. ఈ బాటా అనే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాపిటలైజేషను 22,945 crores. అలాగే ఈ సెక్టర్ పిఈ వచ్చి 97.89, బుక్ వాల్యూ వచ్చి 141, అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 12.65. దీని బీటా 1.07, అంటే ఈక్వల్ టు ఇండెక్స్తో పాటు దీని బీటా ఉంది. అలాగే ఇది రీసెంట్ హై తీసుకుంటే ఈ 52 వీక్ హై వచ్చి 22,262 నుంచి ఇప్పుడు ఇది 52 వీక్ లో వచ్చి 1550 దాకా వచ్చింది. సో ఈ వేరియేషన్ని మనం ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోవాలనేది మనం చార్ట్స్ చూస్తే కానీ అర్థం కాదు. సో ఒకసారి చార్ట్స్లో మనకి ఏ రకంగా దీన్ని మనం వాల్యుయేషన్స్ ఎలా చూడొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది మ్యాక్సిమం హై వచ్చిన వీక్ చూసుకుంటే 18/11/2021 నాడు 2,230 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మనం ఫాల్ చూసుకుంటే ఫస్ట్ డౌన్ఫాల్ వచ్చి 7/1/22 నాడు 1780 వచ్చింది. మీరు అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ 4/2/2022 ఇది మళ్ళీ హై వచ్చింది, 2080 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి నెక్స్ట్ క్వార్టర్ తీసుకుంటే 11/3/2022 నాడు 1695 దగ్గరకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి రిట్రేస్మెంట్ చూసుకుంటే 13/4/2022 2043/40 దాకా వచ్చింది హై. మళ్ళీ అక్కడి నుంచి ఫాలో అయ్యి 13/5/13/5 నాడు 1650 దాకా వచ్చింది. అంటే మీరు గడిచిన 1 ఇయర్ స్పాన్ తీసుకుంటే దాదాపు ఇక్కడ 14/10 ఎప్పుడైతే హై ఉందో 2021 నుంచి, 14/10 హై నుంచి ఇప్పుడు ఉన్న రేంజ్ వరకు తీసుకుంటే ఇది 2000 నుంచి 1650 1700 మధ్యలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా దీని వాల్యూ వచ్చి 1750 1780 మధ్యలో ఉంది. సో ఇక్కడి నుంచి మనకి నార్మల్గా చూసుకున్న ఇన్వెస్ట్మెంట్ ఆరిజన్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరీ 3 మంత్స్కి ఇది 20% ఎప్రిసియేషన్ అవుతుంది, 15-20% ఎప్రిసియేషన్ అవుతుంది. అలాగే 3 మంత్స్కి అదే రేంజ్ ఫాలో అవుతుంది, అంటే 1700 నుంచి 2200 మధ్యలో దీని మూమెంట్ కనపడుతుంది. సో ఇప్పుడు అది నార్మల్గా ఇక్కడ 1700 రేంజ్ వచ్చినప్పుడు సో న్యాచురల్గా ఇది ఒక ఇది ఇన్వెస్ట్మెంట్ హారిజన్లో మనకి మంచి అట్రాక్టివ్గా ఉంది అనేది ఇక్కడ మనకి టెక్నికల్గా మనకి చాలా క్లియర్గా కనపడుతుంది. కాబట్టి ఇది మీకోసం నేను చూపిస్తున్నాను. ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక 1.5 మంత్ 2 మంత్స్ తీసుకుంటే ఇది కనీసం ఒక 15% నుంచి 20% ఎప్రిసియేషన్ అయితే అయ్యే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మనం ఇంకొక కంపెనీని చూద్దాం, అది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మీకు వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇండియాలో, మనకి చాలా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. ఇది టెక్స్టైల్ బిజినెస్లో వన్ ఆఫ్ ద లీడింగ్, మన అందరికీ తెలిసిందే. వీటి యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 87,332 crores. దీని డివిడెండ్ ఈల్డ్ 0.75. అలాగే దీని యొక్క సెక్టర్ యొక్క పీఈచ్ తీసుకుంటే 28.54. అలాగే దీని బుక్ వాల్యూ 1764 రూపీస్. దీని ప్రైస్ టు బుక్ తీసుకుంటే 0.76.
ఇప్పుడు దీని ఫేస్ వాల్యూ తీసుకుంటే 2, అలాగే బీటా కూడా ఇది 1.24. ఆల్మోస్ట్ ఇండెక్స్తో పాటు బీటా మూమెంట్ ఉంది. సో ఇది 1 ఇయర్ హై తీసుకుంటే 1929, అలాగే 1 ఇయర్ లో తీసుకుంటే 1297. ఇప్పుడు దీని యొక్క చార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి టెక్నికల్స్ అన్నీ కూడా మనకి చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు చార్ట్ పాయింట్లో అనాలిసిస్ ఎలా ఉందో చూద్దాం. ఇది గ్రాసిమ్ చార్ట్స్ అనాలిసిస్. ఈ గ్రాసిమ్ అనే చార్ట్ మనకేం చూపిస్తుందంటే, ఫస్ట్ ఇది హై వచ్చి ఈ 12/11/2021 నాడు వచ్చింది. ఈ హై 1888 అక్కడి నుంచి ఫాల్ అయింది, ఇక్కడికి వచ్చింది 1593 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది 21/1 నాడు 1924 రేంజ్ హైకి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఇది వీక్లీ డౌన్ అయ్యి 3 మంత్స్ టైం తీసుకొని 11/3/2022 ఈరోజు ఏమైందంటే 1423 దగ్గరికి వచ్చింది. అంటే దాదాపు 500 పాయింట్లు తగ్గింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 1832 దగ్గర వచ్చింది. ఏ 13/4/2022 దగ్గర మళ్ళీ 1800 నుంచి ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో 1326 లేకపోతే 1300 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది మీరు చార్ట్ చూసుకుంటే ఎవ్రీ డౌన్ నుంచి మీకు చూసుకున్న ఎవ్రీ డౌన్ 1400 నుంచి 1800 అంటే దాదాపు 400 పాయింట్స్ మూమెంట్ అనేది మనకి ఇక్కడ ఎవ్రీ ర్యాలీలో చూపిస్తుంది. సో ఫాల్ అయినప్పుడేమో 400 పాయింట్స్, రేజింగ్లోనేమో 400 పాయింట్స్ మూమెంట్స్ కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఇప్పుడు 1400 దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి చూసుకుంటే కనీసం 15% నుంచి 20% ఎప్రిసియేషన్ మనకి మినిమం రేంజ్ 1800 అంటే దాదాపు 400 పాయింట్స్ మూమెంట్ అనేది కనపడుతుంది. అట్లీస్ట్ 1 మంత్ హారిజన్లో 200 పాయింట్స్, 3 మంత్స్ హారిజన్లో వచ్చి 400 పాయింట్స్ యొక్క ఎప్రిసియేషన్ అయితే కనపడుతుంది. కాబట్టి ఈ గ్రాసిమ్ అనేది ఎటు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. దానిలో టెక్నికల్గా చూసుకున్నా ఇప్పుడు మనకి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ప్రేక్షకులు దయచేసి గమనించాలి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీ ఇన్వెస్టర్స్ 1-2 సార్లు ఆలోచించి మీ పర్సనల్ అడ్వైజర్తో కూడా సలహా తీసుకొని రిస్క్ రివార్డ్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మార్కెట్స్ అనేవి రిస్క్ రివార్డ్ 2 లోపడి ఉంటాయి. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.